గతంలో ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి మీకు ఒక హామీ ఇచ్చారు ఇదే జిల్లాలో ఇదే నియోజకవర్గంలో పరమాణ ఫార్మసిటీ ఉంది మెడ్టెక్ జోన్ ఉంది దీని పక్కనే అచ్యుతాపురానికి సంబంధించిన ఎస్సిజెడ్లు ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి మాత్రం మనకు ఉద్యోగాలు రావు ఉద్యోగాలు బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నా వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తా ఉన్న పరిస్థితులు మన వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు అని చెప్పి ఆ రోజు చదువుకున్న పిల్లలు నా దగ్గరికి వచ్చి బాధతో చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది ఆ రోజు నేను చెప్పా ఖచ్చితంగా దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో మనం చేయబోయే విప్లవాత్మక మార్పు గురించి ఆ రోజు ఖచ్చితంగా నేను చెప్పా ఇదే పరిశ్రమలు ఇక్కడ వస్తా ఉన్న పరిశ్రమలే కాదు ఈ పరిశ్రమలే కాకుండా రాష్ట్రంలో రాబోయే ప్రతి పరిశ్రమలో కూడా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పా ఆ చట్టం మొట్టమొదటి శాసనసభలో తీసుకొస్తాము ఏ పరిశ్రమలో అయినా కూడా స్థానికులకే 75% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాము అని ఆ రోజు మాట చెప్పా సోషల్ మీడియా కార్యకర్తలతో ఈ సమావేశంలో నుంచే మనం ఈ యొక్క కార్యక్రమం మనం ప్రారంభిద్దాం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లా మధు ఇక్కడ ఉన్నారు ఆయన ఒక్కటే చెప్తా ఉన్నారు ఇక్కడ విశాఖపట్నంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అంటే ఇక్కడ రామ్ కీ సిటీ అంటారు 84 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ 84 ఇండస్ట్రీస్ లో 2000 ఉద్యోగాల్ని ఇక్కడ మన సోషల్ మీడియా కార్యకర్తలకు ఈ 3 జిల్లాల్లో మనం కల్పిద్దాం వివిధ రకాలైనటువంటి ఫార్మా కంపెనీస్ తో ఎంటర్ కావడం జరిగింది ఈ అన్ని కంపెనీల్లో కలిపి మన పార్టీకి చెందినటువంటి ఒక 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం